సినీ వినీలాకాశంలో అస్తమించని ధృవతార శివాజీ గణేశన్. అక్టోబర్ 1, 1928. అప్పుడే భూమి మీద పడ్డ ఆ పసికందును చూసిన దగ్గర బంధువులంతా నష్టజాతకుడని చేదరించుకున్నారు. కారణం, అదే రోజు రాజద్రోహం నేరం క్రిందట ఆ పురిటి బిడ్డ తండ్రి జైలుకెళ్లడమే. అయితే తల్లిదండ్రులకు పసివాడి జననం ఆనందమే కలిగించింది. జైలు గోడలు దద్దరిల్లేటట్టుగా తండ్రి వందే మాతరం నినాదంతో పుత్రోత్సాహాన్ని ప్రకటించారు. కానీ ఆ కుర్రవాడే భవిష్యత్తులో భారతీయ సినీ జగత్తులోనే ధృవతారగా వెలుగొందగల నటుడవుతాడని ఆ తల్లిదండ్రులు ఊహించి ఉండరు. అలా ఆనాడు నష్టజాతకుడైన ఆ పిల్లవాడే తమిళ సినీ జగత్తును రారాజుగా ఏలిన శివాజీ గణేశన్. ఒక పృథ్వీరాజ్ కపూర్, ఒక ఎస్వీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక శివాజీ గణేశన్, వీరంతా నటనారంగంలో తమ ఏకస్వామ్యాన్ని నిరాటంకంగా కొనసాగించిన మేరునగధీరులు. తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురంలో చిన్నయ్య మన్రాయర్, రాజమణి అమ్మయార్ దంపతులకు జన్మించిన శివాజీ గణేశన్ అసలు పేరు విల్లుపురం చిన్నస్వామి గణేశన్. గాంధీకి హరిశ్చంద్ర నాటకంలా, శివాజీకి కట్టబొమ్మన వీధి నాటకం జీవన గమనాన్ని నేర్పించింది. తెల్లదొరల నిషేధానికి గురైన ఈ నాటకాన్ని ఆ రోజుల్లో కంబళత్తాన్ కూతు అనే పేరుతో ప్రదర్శించేవారు. చిన్ననాటనే నాటకాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు. బడిమాని ఎక్కడ నాటకాలాడితే అక్కడికి వెళ్ళేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేసేవారు. ఏనాటికైనా నటునిగా రాణించాలనే ఆశయం స్థిరపడింది ఆయనలో. శివాజీ గణేశన్ 7వ ఏట ఇల్లు విడిచి మదురై నాటక కంపెనీలో చేరి ఊళ్ళు వెంబడి తిరిగేవాడు. ఇదంతా గమనిస్తున్న తల్లిదండ్రులు కూడా అభ్యంతరం పెట్టక ప్రోత్సహించారు. మదురై నాటక కంపెనీ ఒక గురుకుల వ్యవస్థ. అబ్బాయిల్లో కొందరు ఆడపాత్రల కోసం, కొందరు నాయకా పాత్రల కోసం, విలన్ వేషాల కోసం విడివిడిగా శిక్షణ పొందేవారు. అయితే మన శివాజీ మాత్రం అన్ని విభాగాల్లో తర్ఫీదు పొందారు. ప్రతి గురువు వద్ద చేరి చచ్చే చాకరీ చేశారు. తొలినాటనే శివాజీ ఒక్కో నాటకంలో 5-6 పాత్రలు పోషించిన సందర్భాలు అనేకం. 10వ ఏటనే ముఖానికి రంగు పులుముకొని వేదికెక్కాడు. నాటకరంగంలో శివాజీ రాణించడానికి సహకరించింది బాలగాన సభ నిర్వాహకులైనటువంటి యదార్థం పొన్నుస్వామి పెళ్ళై. చాలా సందర్భాల్లో పొన్నుస్వామిని తన గురువుగా శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. 14వ ఏట రామాయణంలో సీతగా వేశారు. తర్వాత భరతునిగా, శూర్పణఖగా, చివరికి ఇంద్రజిత్తుగా కూడా నటించారు. ఆయన జుట్టు పొడవుగా ఉండేది. భరతనాట్యం నేర్చుకుని సంగీత సాధన కూడా చేశారు. అందుకే స్త్రీ పురుష పాత్రల్లో అంత అవలీలగా నటించేవారు. నాటక కంపెనీలో చేరిన తొలిదశలో శివాజీకి చెప్పుకోదగిన పాత్రలేమీ రాలేదు. జీవిక కోసం ప్రతి సన్నివేశాన్ని వేసేవాడు. వయస్సు పెరిగే కొద్దీ కథానాయకుడి మిత్రుడి వేషాలు, నాయక చెలికత్రి పాత్రలు వచ్చేటివి. నాయకుని వేషం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆయనకు విచిత్రంగా నాయకురాలి వేషం లభించింది. అది రామాయణంలో సీత వేషం. ఆ పాత్రను అద్భుతంగా పోషించడంతో శివాజీ ప్రేక్షకుల మెప్పును పొందాడు. గణేశన్ నాటకరంగ జీవితాన్ని మహత్తరమైన మలుపు తిప్పింది మరాఠా వీరుడు శివాజీపై అన్నాదురై రాసిన శివాజీ వేద ఇంద్రరాజ్యం నాటకం. ఆ నాటకంలో ఛత్రపతి శివాజీ పాత్రలో ప్రేక్షకులను మైమరపించడంతో నాటి నుండి శివాజీ గణేశన్గా పిలవడం ప్రారంభమైంది. ఇలా నామకరణం చేసింది పెరియార్ స్వామి. అందుకేనేమో సినిమా రంగంలో చివరిదాకా పెరియార్ పాత్రను పోషించాలనుకునేవారాయన. అయితే ఆ కోరిక చివరి వరకు తీరనే లేదు. శివాజీ గణేశన్ 20 ఏళ్ళు వచ్చేసరికి తమిళ నాటకరంగంలో గొప్ప పేరును సంపాదించారు. డిఎంకే పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా కూడా పనిచేశారు. సినీ రంగంలోకి శివాజీ ప్రవేశం అంత సులువుగా జరగలేదు. తొలి నుండి ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనవి. 1950లో నేషనల్ పిక్చర్స్ వారు తీస్తున్న పరాశక్తి చిత్రంలో హీరోగా ఎంపికైనారు. ఈ చిత్రం పూర్తిగా డిఎంకే భావాలను ప్రతిబింబించే ఆశయంతో తీస్తున్నారు. ఉద్వేగపూరితమైన సంభాషణల రచయితగా నాటికే పేరు పొందిన కరుణానిధి ఈ చిత్రానికి రచయిత. సహజంగానే నాటకరంగంపై ఎమోషనల్ పాత్రల్లో జీవించిన శివాజీకి ఈ పాత్ర మంచినీళ్ల ప్రాయమైంది. 1952 దీపావళి రోజున పరాశక్తి విడుదలైంది. ఏవిఎం స్టూడియో అధినేత చెట్టియార్ శివాజీ నటనను చూసి నీకు గొప్ప భవిష్యత్తు ఉందని సెట్ పైనే అభినందించారు. ఆయన మాటలు ఉట్టినే పోలేదు. పరాశక్తి సినిమాని నాటి ప్రధాని నెహ్రూ కూడా చూసి శివాజీని మెచ్చుకున్నారు. మొదటి చిత్రమే అతడిని అగ్రహీరోని చేసింది. శివాజీ గణేశన్ ప్రవేశం తర్వాత తమిళ సినీ పరిశ్రమలో హీరోల నటనకు నూతన వరవడి మొదలైంది. ఆయన నటనలో యాక్షన్ పాలు ఎక్కువని, సహజత్వం తక్కువని ఒక విమర్శ ఉంది.
దీనికాయన నటనకు పరిధి ఎంత ఉందో చెప్పాలి, నేను ఆ పరిధిని ఎంత అధిగమిస్తున్నానో కూడా చెప్పండి. అలా చెప్పినప్పుడే అది విమర్శ అవుతుంది. యాక్షన్ ఓవర్ యాక్షన్ అనేవి పామరులు చెప్పే మాటలు. మనం చేసిన దాన్ని జడ్జి చేయాల్సింది ప్రేక్షకులు. వారు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకా ఓవర్ యాక్షన్ మాట ఎక్కడుంది అని ఒక సందర్భంలో వివరణ ఇచ్చారు. పరాశక్తి విషయానికి వస్తే, శివాజీ హీరోగా, జూనియర్ శ్రీరంజన్ హీరోయిన్గా నటించారు. వారిద్దరూ అక్కాతమ్ముళ్ళు. హీరో అంటే కేవలం హీరోయిన్ ప్రియుడేననే దరిద్రపు కాలం కాదది. దేవాలయంలో పూజారి అక్కపై అత్యాచారం చేస్తాడు. తమ్ముడు అదే ఆలయంలోని అమ్మవారి ఖడ్గంతో పూజారి తలను నరికివేస్తాడు. ఈ సంచలనాత్మకమైన కథాంశం శివాజీకి తొలి చిత్రంతోనే 100 చిత్రాల ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీసిన మనోహర అద్భుత విజయం సాధించింది. తెలుగు వెర్షన్లో హీరోయిన్ గిరిజ. ఈ చిత్రానికి దర్శకుడు ఎల్వి ప్రసాద్. ఈ చిత్రంలో శివాజీకి వాయిస్ ఇచ్చింది జగ్గయ్య. ఆ తర్వాత తెలుగులో అనువాదమైన చాలా చిత్రాలలో శివాజీకి జగ్గయ్య, కొన్నిటికి పీజే శర్మ గాత్రదానం చేశారు. ఆ తర్వాత శివాజీ నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించాయి. వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రం 1960లో కైరోలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన సంపూర్ణ రామాయణం, తిరువిలయాడల్, నవరాత్రి, కప్పలోట్టియ తమిళన్, అంబికాపతి, ముక్కలై పెట్ర మగారాశి, నాన్ పెట్ర సెల్వం, రాజరాజ సోళన్, భరత్ విలాస్, కోడీశ్వరన్, వల్లీ కళ్యాణం, పాపమన్నప్ప, పాసమలర్, తెలుగులో రక్త సంబంధం, కరణ, రక్తతిలగం, కూండుక్కిళి, వసంతమాళిగై, తెలుగులో ప్రేమ్నగర్, పాలుం పళమం, రత్నగిరి రహస్య, బాగపిరివినై, పడికాద మేదై, ఆలయమణి, తెనాలి రామకృష్ణ, మోటారు సుందరం పిళ్ళై, కైకొడుత దైవం, అమర్ షహీద్, వియత్నాం వీడు, హిందీలో దర్తి, ఖాంతనై, మొదల్, కీళ్వాణం శివకుం, తంగపథకం, యమనుకు యమన్, గౌరవం, నెంజిల్ ఒరు ఆలయం, తిల్లానా మోహనాంబాళ్, అందనాళ్ తిరింబిపార్, ఎదిర్పార్తది వంటి 250 దాకా తమిళ చిత్రాల్లో నటించారు శివాజీ. మరికొన్ని కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించిన శివాజీ చిత్రాలు ఏ భాషలోనైనా ప్రేక్షక జనామోదం పొందినవే. ఆయన తమిళ్లకెంత అభిమాన హీరోనో తెలుగువారికి అంత సన్నిహితులే. ఎందుకంటే ఆయన తెలుగు చిత్రాల్లో నటించడమే కారణం. మరీ విశేషమేమిటంటే అది తమిళంలో పరిచయమైన తొలిదశలోనే కావడం. ఎల్వి ప్రసాద్కు ఈయన అత్యంత ఆప్తులు. ఆ కాలంలో అంజలి పిక్చర్స్ వారు తీసిన పరదేశీలో అక్కినేని మేనల్లోని వేషం వేసి 1953లో తెలుగు తెరకు పరిచయమైనారు. అదే ఏడాది ప్రసాద్ గారు తీసిన పెంపుడు కొడుకులో విలన్గా చేశారు. 1954లో వచ్చిన మనోహర చిత్రం శతదినోత్సవాలు జరుపుకున్నది. 1958లో జమునతో కలిసి బొమ్మల పెళ్లిలో హీరోగా నటించారు. ఈ చిత్రం విషాదాంతం కావడంతో ప్రేక్షకులు మెచ్చలేదు. దాంతో మళ్లీ సుఖాంతంగా రీషూట్ చేసి విడుదల చేయగా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1958లో రాజనందినిలో నటించారు. 1959లో సోము దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో భరతునిగా నటించారు శివాజీ. 1964లో నాగయ్య రామదాసులో లక్ష్మణుడిగా కనిపించిన శివాజీ 1973లో అంజలి పిక్చర్స్ వారి భక్త తుకారాంలో శివాజీగా చివరి రీళ్లలో కనిపించి కనువిందు చేశారు. ఆ తర్వాత 1977లో జీవన తీరాలు, 1982లో నివరుగప్పిన నిప్పు, 1983లో బెజవాడ బిబ్బులి, బ్రహ్మపుత్రుడు, 1987లో విశ్వనాథ నాయకుడు, మొత్తం 15 తెలుగు చిత్రాల్లో నటించారు ఆయన. ఎన్టీఆర్ స్వంతంగా తీసిన చాణక్య చంద్రగుప్తలో చాణక్యుడిగా అక్కినేని, చంద్రగుప్తునిగా ఎన్టీఆర్ నటిస్తూ అలెగ్జాండర్ పాత్రను శివాజీ చేత వేయించారు. ఈ ముగ్గురు కలిసి నటించిన సన్నివేశాలు ఆ చిత్రానికే హైలైట్ వంటివి. అక్కినేని, ఎన్టీఆర్లతో శివాజీకి సన్నిహిత సంబంధాలుండేవి. అక్కినేని, శివాజీలు పరస్పరం ఒరేయ్ అనుకునేంత చనువుండేది. ఇద్దరూ కష్టపడి పైకొచ్చిన వారే. ఇద్దరూ ఎక్కువగా చదువుకోకపోయినా నటనలో ఎవరెస్టు శిఖరాన్ని అందుకున్నవారే. శివాజీ గణేశన్ నటనలో ఒక మహాశిల్పి. ఎలాంటి భావాన్నైనా తన ముఖంలో నిమిషంలో ప్రదర్శించగలడని అక్కినేని అన్నారు ఒక సందర్భంలో. అలాగే ఎన్టీఆర్, శివాజీ మంచి స్నేహితులు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శివాజీ ప్రచారం చేశారు. ఆ సభల్లో కాంగ్రెస్కు ఓటేయమన్నారు, కానీ ఎన్టీఆర్ను విమర్శించలేదు ఆయన. శివాజీతో కూడా
ఎన్టీఆర్ తాను పార్టీ పెట్టే ముందు వెళ్లి సలహా అడగ్గా, బ్రదర్, మీకేది చేయాలనిపిస్తే అదే చేయండని ధైర్యం చెప్పారు. తమిళనాడు సినిమాల్లో ఎంజీఆర్కు పోటీ ఎదురైందంటే కేవలం శివాజీ వల్లనే. పోటీగా వీరి చిత్రాలు విడుదలయ్యేవి. అయితే వీరిరువురు కలిసి కూండుకిళి అనే ఒకే చిత్రంలో నటించగా అది పరాజయం పాలైంది. ఇదే చిత్రం తెలుగులో గూటి చిలుకగా డబ్బయింది. అయితే ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా రాజకీయాల్లో శివాజీ గణేశన్ రాణించలేకపోయారు. రాజకీయాల నేపథ్యంతోనే వీరి సినీ జీవితం మొదలైన విషయం ఇక్కడ గమనార్హం. 1952లోనే వరద బాధితుల సహాయార్థం ప్రజల నుండి 120,000 రూపాయల విరాళాలను సేకరించారు. కానీ తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నందుకు డిఎంకే నుండి బహిష్కృతులైనారు. 1961లో తమిళ జాతీయవాద పార్టీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాన పాత్ర నిర్వహించారు. ఎంజీఆర్ మరణం తర్వాత తమిళగ మున్నేట్రమున్నని పార్టీని నెలకొల్పి 1989లో దాన్ని జనతాదళ్లో విలీనం చేశారు. 1982 నుండి 1988 దాకా రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకునేందుకు హైదరాబాద్కు వచ్చిన శివాజీ గణేశన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాను, కానీ వారు నన్ను బయటకు నెట్టారు. అయితే ఒక్కటి, రాజకీయాల్లో పైకి రావాలంటే బాగా తెలివైన ఉండాలి, లేదా తెలివి అస్సలు ఉండకూడదు. ఈ రెండూ నాకు లేవు కాబట్టి నేను ఇలాగే ఉన్నాను. ఎన్టీఆర్ ఎంజీఆర్లు మాత్రమే ఈ రాజకీయాల్లో రాణించారు అని చెప్పుకొచ్చారు ఆయన. 1950 నుండి 78 దశకం దాకా శివాజీ నటించిన చాలా చిత్రాలు తెలుగులో అనువాదమై తెలుగు చిత్రాలతో పోటీపడి నడిచేవి. వాటిలో కొన్నింటిని ఈ తరం వారి కోసం ప్రస్తావించుకోవడం సముచితం. వరుసగా వీరప్రతాప్, కర్ణ, వీరపాండే కట్టబ్రహ్మన్న, మా అన్నయ్య, అమరజీవి, అంతా ఇంతే, శభాష్ పిల్ల, చెవిలో రహస్యం, దొరలు దొంగలు, ప్రాయశ్చిత్తం, సరస్వతీ శపథం, కష్టసుఖాలు, కొడుకులు కోడళ్ళు, పాప పరిహారం, శివలీలలు, ఖడ్గవీరుడు, ఆదర్శ సోదరులు, సింగపూర్ సిఐడి, రాణి చెన్నమ్మ, వీరాధివీరుడు, కన్యకా పరమేశ్వరి మహత్యం, రత్నగిరి రహస్యం, శ్రీవల్లి కళ్యాణం, ఆత్మబంధువు, మైడియర్ మార్తాండ, కోటీశ్వరుడు, క్షత్రియ పుత్రుడు వంటి చిత్రాలలో వైజయంతిమాల, ఎస్ వరలక్ష్మి, పద్మిని, జమున, సావిత్రి, షావుకారు జానకి, అంజలి, భానుమతి, బి సరోజాదేవి, వాణిశ్రీ వంటి నాయకుల సరసన బిఆర్ పంతులు, దాసరి, శ్రీధర్, త్రిలోక్ చందర్, భీమ్సింగ్ వంటి అగ్రదర్శకుల చిత్రాలలో ఆయన నటించారు. శివాజీ గణేశన్ తన 50 ఏళ్ల సినీ జీవితంలో అధిరోహించిన ఉన్నత శిఖరాలు, అందుకున్న పురస్కారాలు అనేకం. 1962లో సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళినప్పుడు నయాగరా ఫాల్స్ నగరానికి ఒకరోజు మేయర్గా అరుదైన గౌరవం అందుకున్నారు. ఇంతకుముందు నెహ్రూ ఒక్కరికే ఈ గౌరవం దక్కింది. ఆ తర్వాత 1996లో సుప్రసిద్ధ ఫ్రెంచ్ ప్రభుత్వ షెఫులియర్ అవార్డును కూడా శివాజీ గణేశన్ అందుకున్నారు. ఈ గౌరవం కూడా ఇంతకుముందు ఒక్క నెహ్రూకు మాత్రమే దక్కింది. దక్షిణ భారత కళాకారుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1966లో పద్మశ్రీ, ఆ తర్వాత 1984 పద్మభూషణ్ లభించాయి. తమిళులు ఏకంగా నడిగర్ తిలగం బిరుదునిచ్చారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డు నెలకొల్పినట్లే మహారాష్ట్ర ప్రభుత్వం శివాజీ గణేశన్ అవార్డు నెలకొల్పి ఉత్తమ నటులకు ఇస్తున్నారు. అన్నామలై యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ 1993లో దీనానాథ్ ప్రతిష్టాన్ సంస్థ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును, శాంతం కమ్యూనికేషన్స్ వారు శాంతం స్పెషల్ అవార్డు. 1995లో 100 ఏళ్ల సినిమా ఉత్సవాల ప్రారంభకుని గౌరవం, కొలంబస్ నగర పౌరసత్వ గౌరవం, 1997లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత దాదా ఫాల్కే అవార్డుతోనూ గౌరవించింది. దినకర్ పత్రిక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 1998 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో గౌరవించింది. జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు అందుకున్న శివాజీ గణేశన్ అవార్డులకే గౌరవాన్ని కలుగజేయగల మహానటుడు. అయితే స్వదేశంలో ఆయనకు గౌరవాలు సకాలంలో రాలేదని ఆయన అభిమానులు కొందరు అంటారు. ఇదే విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో చెప్తూ, నా మట్టుకు నాకు ఈ అవార్డులు రానందుకు విచారమూ లేదు, ఇప్పుడు ఇచ్చినందుకు సంతోషమూ లేదు. నేను ఎప్పటిలానే ఉన్నాను. నాలో ఉప్పెనలా సంతోషం పొంగి పొరలలేదు. నేనొక నటుడిని. నటించడం నా వృత్తి. బాగా నటిస్తానని అందరూ అంటుంటారు. ఫాల్కే అవార్డు ఎప్పుడో రావాల్సిందని ఎందరో అన్నారు, కానీ నేనెప్పుడూ బాధపడలేదు అని నిరాడంబరంగా చెప్పుకున్న నటుడు శివాజీ గణేశన్. ఆ మహానటుడు 2001
జూలై 21న మృతి చెందారు. ఎంజీఆర్, ఎంఆర్ రాధ, త్యాగరాయ భాగవతారు వంటి మహానటులకు ఒక కొసమెరుపుగా చెప్పుకోదగిన మహోన్నత నటశిఖరం శివాజీ గణేశన్.